గత నాలుగైదు రోజుల నుంచి బెంగళూరులోని ఆలూరులో కప్పు కోసం భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేసింది నిన్న సోమవారంతో ప్రాక్టీస్ చేసాను పూర్తి చేసుకుంది భారత జట్టు ఇక ఈ రోజు మంగళవారం నాడు టీమిండియా శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది అయితే హమ్స్టింగ్ సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ గా లేడు దీంతో అతడు శ్రీలంకకు వెళ్లేది అనుమానంగా మారింది కీపింగ్ లో కఠోర సాధన చేసిన పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు దీంతో శ్రీలంకకు వెళ్లేది అనుమానంగా మారింది పూర్తి ఫిట్నెస్ నిరూపించుకున్నాక వారం రోజుల్లో శ్రీలంకకు బయలుదేరే అవకాశం ఇప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ కథడు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కేఎల్ రాహుల్ మెరుగుదల పట్ల వైద్య విభాగం సంతృప్తిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి మరోవైపు వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు వంద శాతం ఫిట్ గా ఉన్నాడు అలాగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి రాహుల్ దూరం అవుతాడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ గతంలోనే ప్రకటించారు కాబట్టి అతని స్థానంలో ఇషాన్ కిషాన్ ను రంగంలోకి దింపుతారని స్పష్టం చేశారు మొత్తంగా రాహుల్ తప్ప మిగతా వాళ్లంతా ఈ రోజు శ్రీలంకకు బయలుదేరనున్నారు